విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు తొలి మూడు రోజులు పార్వతీదేవిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు దేవిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనం ఇస్తుంది శైలపుత్రిగా జగన్మాత తొలి రోజు శైలపుత్రి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల దారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకి దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సమర్ సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది బాలా త్రిపుర సుందరి రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవి రెండో రోజు పరాశక్తి బాలా దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తుంది త్రిపురసుందరి దేవిని శ్రీచక్రంలోని త్రిపురాంతరాయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి దేవిని అనుగ్రహం కోసం బలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిసతి పారాయణంగా గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో ఆక్షేమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి గాయత్రీ దేవి మూడో రోజు గాయత్రీ దేవి వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి జపంతో చతుర్వేద పారాయణం లభిస్తుంది ఓం భూర్వ తత్సవితుర్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దియో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగో రోజు లలితాదేవి త్రిపురాత్రాయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదవ రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపుని మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి సరస్వతీదేవి ఐదో రోజు సరస్వతీదేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి స్వరూ సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం నక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి అన్నపూర్ణాదేవి ఆరో రోజు అన్నపూర్ణాదేవి ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది మహాలక్ష్మీదేవి ఏడో రోజు మహాలక్ష్మీదేవి రెండు చేతుల్లో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీలక్ష్మికి రూపంలో అమ్మవారిని దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వ మంగళకారిణి ప్రదాయిని అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోని ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండీ సప్తసతి చెబుతుంది శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి దుర్గాదేవి ఎనిమిదో రోజు దుర్గాదేవి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే దుర్గతులు నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గమ్ముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాల్లో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగుందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి మహిషాసురం హర్దిని తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని నవ అవతారాల్లో మహిషాసుర మర్దినిని రూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుద్ధ శుద్ధ నవమిని మహర్ జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసున మర్ధిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది రాజరాజేశ్వరి దేవి పదో రోజు రాజరాజేశ్వరీ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకంగా ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులను అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చిని చేయాలి గర్భం దాల్చడానికి ముందు ఎందుకు నవ్వుతూ సంతోషంగా ఉండాలి Thanks for watching watching this video friends have a nice day wish you happy dasara to all